టీడీపీకి మరో భారీ షాక్ తగలనున్నదా? ఏకంగా 5గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్. టీడీపీ పరిస్థితి ఏంటో ఇప్పటికే అన్ని సర్వేలు తేల్చిపడేశాయి. వైసీపీకి అఖండ విజయం చేకూరబోతోందని పలు నేషనల్ సర్వేలు తేల్చిపారేశాయి. అయితే మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు కుయుక్తులు పడుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఈసారి అధికారంలోకి రావడానికి తాడో పేడో తేల్చుకోవడానికి వ్యూహాలకు పదును పెడుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చే సిద్ధంగా ఉండడంతో వారిని ఆపేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన మరో 4 ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారని సమాచారం. ఆ సర్వేల్లో జరుగుతున్న గూడు పుట్టాణి కారణంగా సిట్టింగ్ కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చారంట. వారిలో విశాఖపట్నంకు చెందిన 5 ఎమ్మెల్యేలు ఉన్నారట. ఆ 5 ఎమ్మెల్యేలు పార్టీలో ఉండి అవమానాలు పడే ఛాన్స్ లేదని, అవసరమైతే టీడీపీని వీడడానికి సిద్ధమని గట్టిగానే తేల్చేస్తారని తెలుస్తోంది. వారిలో విశాఖ దక్షిణానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు గాజువాక, చోడవరం ఎమ్మెల్యేలు అని సమాచారం. టీడీపీలో ఈ రచ్చ జరిగిన తరువాత ఒకే మాటపైకి వచ్చి టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్. మరి ఇలా వలసలు పెరిగిపోతూ ఉంటే టీడీపీ పని గోవిందా.